శ్రీగురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ నమః సనాతనం ప్రేక్షకులకు శుభోదయం మనం దుర్గా సప్తశ్లోకిలో ఉండేటువంటి ఒక్కొక్క శ్లోకానికి ఉన్నటువంటి వైశిష్ట్యం దాని యొక్క పురస్చరణ పద్ధతి మనం తెలుసుకుంటూ వస్తున్నాం ఆ క్రమంలో ఈ రోజున మూడవ శ్లోకాన్ని గురించి చెప్పబోతున్నాం మూడవ శ్లోకం ఏమిటి అంటే మనందరికీ తెలిసినటువంటి శ్లోకం చాలా తేలికైనటువంటి శ్లోకం అద్భుతమైనటువంటి శ్లోకం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే ఇది మా అందరికీ తెలుసండి ఈ శ్లోకం అనుకుంటున్నారు కానీ దీని యొక్క ప్రభావం దీని యొక్క విశేషం చాలామంది ఎరుగరు అందుబాటులో ఉండటం వలనేమో దీన్ని చాలా తక్కువగా చూస్తారు అబ్బా ఈ శ్లోకమా అనుకుంటారు కానీ చాలా అద్భుతమైనటువంటి శ్లోకం అమ్మవారిని పూజించేటప్పుడు అసలు ఏ మంత్రాలు రాకపోయినా ఈ ఒక్క శ్లోకంతో పూజంతా చేయొచ్చండి అంత గొప్పదైనటువంటి శ్లోకం ఈ శ్లోకం అంటే ఎలా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాదికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అంటే ఎలా సర్వమంగళ మాంగళ్యే శివే సాధికే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణ నమోస్తుతే ఆవాహయామి తర్వాత ఉపచారం ఏమిటి ఆసనం సమర్పించడం కదా సర్వమంగళ మాంగళ్యే శివే సాధికే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతే ఆసనం సమర్పయామి ఇలా పదహారు ఉపచారాలు కూడా ఈ ఒక్క శ్లోకంతో చేసేయొచ్చు అంతటి విశేషమైనటువంటి మంత్రరాజం అంతటి అద్భుతమైనటువంటి మంత్రం ఇది ఈ మంత్రాన్ని గనక కొన్ని బీజాక్షరాలు ఉంటాయి వాటిని ముందు వెనక జేర్చి గనక ఒక లక్షగాని జపం చేశారా మా ఇంట్లో ఎప్పుడూ కూడా ఏదో ఒక ఇబ్బంది శుభం అనేది జరగట్లేదు అనుకునేటువంటి వారు ఉంటారు చూసారా అండి వాళ్ళ ఇంట్లో శుభాలు జరుగుతాయి లక్ష చేయలేకపోతే కనీసం పదివేలు చేసినా కూడా ఫలితాలు మీరు పొందడానికి అవకాశాలు ఏర్పడతాయి ముందుగా ఈ శ్లోకానికి ఉండేటువంటి అర్థాన్ని చూసి దాని తర్వాత దీనికి వచ్చేటువంటి ఫలితాన్ని గమనిస్తాం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే సమస్తమైనటువంటి మంగళములకు కూడా మంగళస్వరూపురాలవు అలానే జనాలకి కావలసినటువంటి అన్ని అర్థములను వారికి ఏవేవి ఉపయోగమో ఏవి కావాలో వాటన్నిటిని కూడా సాధించి పెట్టేటువంటి వాదానివి శివే శుభురాలు సర్వార్థ సాధికే అన్నింటిని కూడా అనుగ్రహించేటువంటి దానివి శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే శరణు అన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆదరించేటువంటి దానివి త్రయంబకే మూడు కనులు కలిగినటువంటి దానివి గౌరివైనటువంటి ఓ తల్లి నీకు నమస్కారము అని దీనికి ఉండేటువంటి అర్థం పెళ్ళికానటువంటి వారు పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు ఎవరైనప్పటికీ కూడా ఈ మంత్రాన్ని గనక జపం చేసినట్లయితే వారికి వివాహం కలుగుతుంది ఇంట్లో అశుభములు పోయి శుభాలు కావాలనుకునేటువంటి వారు నిత్యం దీన్ని చక్కగా జపం చేయవచ్చు ఎప్పుడు మాకు నెగిటివ్ థాట్సే వస్తున్నాయండి ఒక మంచి సద్బుద్ధి అంకురించి మంచి థాట్స్ మాకు రావాలి అనుకునేటువంటి వారికి మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ఇంట్లో నిలబడాలనుకునేటువంటి వారికి ముఖవర్చస్సు పెరగడానికి ఒకటేమిటి అన్నింటికీ కూడా సర్వార్థ సాధికే అన్నింటినీ పొందడానికి కూడా ఈ శ్లోకాన్ని మనం అనుసంధానం చేయవచ్చు సర్వమంగళైనటువంటి ఆ పార్వతీదేవి సర్వే సర్వత్రా కారుణ్యం కలిగి మనల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది ఇందాక మొదటి వీడియోలో మనం చెప్పుకున్నట్టుగా ఆ నియమాలన్నీ పాటించుకుంటూ ఇన్ని రోజులని పెట్టుకొని అప్పుడు దీన్ని చేయండి తర్వాత నుంచి నిత్యం నూట ఎనిమిది సార్లు చేసుకోవచ్చు అప్పుడు నియమాలని పాటించకపోయినా పర్వాలేదు ధ్యాన శ్లోకాన్ని ఒకసారి చెప్పుకోండి మంత్రాన్ని పదివేలుగా కానీ లక్షగా కానీ చేయండి చిట్ట చివరి రోజున కుమారి పూజ చేయండి నిత్యం మీకు తోచినటువంటి నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించండి పండైనా ఫలమైన ఏదైనప్పటికీ కూడా పర్వాలేదు ముందుగా ధ్యాన శ్లోకాన్ని ఒక మారు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం రాజన్మత్తమరాలమంత గమనం రాజీవపత్రేక్షణం రాజీవ ప్రభవాది మందమండిత ప్రభవాదిదేవముకుటటైరాజత్పదాంబోరుహాం రాజీవాయతమందమాం రాజాదిరాజేష్రీం శ్రీకృష్ణస్ హృదిస్థిత్రవసిం ధ్యాం జగన్మాతరం ఇది ధ్యానం మళ్ళీ చెప్తున్నాను మందమండిత రాజీవాయతమందమతకుచాం రాజాధిరాజేశ్వరీం శ్రీకృష్ణస్ ధ్యాయే జగన్మాతరం ఇలా ధ్యానం చేసి శివుణ్ణి గురువుగా భావన చేసి శ్రీ శివాయు గురవే నమ అనుకొని అప్పుడు ఈ మంత్రాన్ని మీరు అనుకున్నటువంటి ప్రకారంగా ఎంత నియమంగా పెట్టుకున్నారో అంతగా చేయండి ఆ మంత్రము ఒక మారు చెప్తున్నాను ఓం ఐం స్క్లీం నమ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతే స్క్లీం ఐం ఓం బీజాక్షరాలు జాగ్రత్తగా చూసుకోండి ఓం ఐం స్క్లీం నమ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతే స్క్లీం ఐం ఓం ఇలా చక్కగా పదివేలుగా కానీ లేకపోతే లక్షగా కానీ జపం చేసి చివరి రోజున కుమారి పూజ చేసుకోండి ఇందా చెప్పుకున్నటువంటి ఫలితాలన్నీ కూడా మనం పొందగలుగుతాం దీని తర్వాత ఉండేటువంటి నాలుగవ శ్లోకం ఏదైతే ఉందో అది మీరు ఏది కోరుకుంటే అది ఇచ్చేటువంటి కల్పవృక్షం కామదేను చింతామణి దాని గురించి తర్వాత వీడియోలో మనం తెలుసుకుందాం ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం దైవాన్ని స్మరిద్దాం స్వస్తే